చూడండి, అరణ్యంలో ఆగరి బయలుదేరుతుంది. అబ్రహాం శారా ఇద్దరితో దేవుడు అంటాడు అబ్రహాం వెళ్ళగొట్టామని. ఆగరి బయలుదేరుతుందండి, ఎక్కడ తన జీవితాన్ని మొట్టమొదటి ఒకసారి పారిపోతుంది. దేవుడు ప్రత్యక్షమై దూత మాట్లాడుతుంది, మళ్ళీ రిటర్న్ వస్తుంది. నెక్స్ట్ తన కుమారుని తీసుకొని ఇక వెళ్ళిపోమని అబ్రహాము ఆమెను వెళ్ళగొడితే దేవుడు అంటాడు అబ్రహామును పంపించేయమని. ఆగరి బయలుదేరుతుంది అరణ్యంలోకి. కానీ ఆమె జీవితంలో ఒక్క ఆ కుమారుని తీసుకొని ఇక ఐగుప్తుకి వెళ్ళిపోతుంది, తన ప్రజల దగ్గరికి వెళ్ళిపోవాలని బయలుదేరి వెళ్తుంటుంది. ఎందుకు? మిట్ట అరణ్యంలోకి వెళ్ళాక ఆమె భయంకరమైన శోధన. ఎందుకు అంటే అబ్రహాము తోడు లేడు, శారా తోడు లేరు, కానీ ఆ బిడ్డని అంటే తన కుమారుని తీసుకొని ఒంటరి ప్రయాణం చేస్తుంటుంది అరణ్యంలో. ఆ అరణ్యంలోకి వెళ్తూ ఉన్నప్పుడు తింటాన్ని తెచ్చుకుని తిండి అయిపోతుంది, నీరు అయిపోతుంది. ఇక తన కుమారుడు అలిసి సొలసి సొమ్మసిల్లి చనిపోవటానికి రెడీగా ఉన్న టైంలో ఆమె నా బిడ్డ చావుని నేను చూడలేను తల్లిగా అని ప్రక్కకి వెళ్ళి ఉంటే అప్పుడు దేవుని దూత, దేవుని సన్నిధి ప్రత్యక్షమై అరణ్యంలో హాగర్తో మాట్లాడుతుంటుంది. ఎందుకు మాట్లాడుతుందండి? హాగర్ ఏమన్నా ప్రత్యేకించబడిన లేడినా, ఒక స్పెషల్గా ఉన్నామేనా? కానీ అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాముని బట్టి దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడంటే హాగరిని జ్ఞాపకం చేసుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. అబ్రహాము అన్నాడు, అబ్రహామును విడిచిపెట్టు, నీవు విడిచినా నేను విడవని దేవుడను. ఆమేన్. నువ్వు పంపినా నేను ఆమెను విడవను. ఎందుకు అంటే నాకు తెలుసు ఎప్పుడు ఎవరిని ఏ విధంగా దర్శించాలో. రియల్లీ దేవుని బిడ్డలారా, అరణ్యములో దేవుని ప్రత్యక్షత హాగరికి దొరుకుతుంది. అందుకనే మొట్టమొదటిగానే ఆమె పేరు పెడుతుంది, చూచుచున్న దేవుడవయ్యా. ఆమేన్. ఏమని పేరు పెట్టింది? నువ్వు చూచే దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా. నేను నమ్మిన అబ్రహాము నన్ను చూడకపోయినా, నా యజమానురాలని పిలిచిన శారా నన్ను చూడకపోయినా, ఈ భూమిలో ఉన్నవారు ఎవరు నన్ను చూడకపోయినా, నీవు నన్ను చూసావు, నా శ్రమను చూసావు, నా వేదన చూసావు, నా దుఃఖము చూసావు, నా కన్నీరు చూసావు. అంటే నువ్వు చూచుచున్న దేవుడు. ఎంత మంచి పేరు పెట్టిందండి దేవునికి. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రక్కనే కూర్చుంటావు, నీ భార్యకి తెలియకుండా నువ్వు వేదన పడుతున్నావేమో. ప్రక్కనే కూర్చున్నావు, నీ భర్తకు తెలియకుండా నువ్వు వేదన పడుతున్నావేమో. నీ బిడ్డలకు తెలియకుండా ఒక తల్లిగా ఒక తండ్రిగా కన్నీరు దుఃఖము వేదన నీ జీవితంలో ఉందేమో. ఒకవేళ నీ స్నేహితులకి నీ బంధువులకి తెలియకుండా, ఒకవేళ ఎక్కడైనా మూల కూర్చొని మనుషుల ముందు సంతోషంగా నవ్వుతూ కనబడుతూ దుఃఖంతో కన్నీటితో వేదనతో బాధపడుతున్నావేమో. కానీ ఎవరు నిన్ను చూసినా చూడకపోయినా నీ కన్నీరు చూసే దేవుడే మేము ప్రకటిస్తున్న ప్రభు యేసుక్రీస్తు. ఆయన నిన్ను విడవడు, ఆయన నిన్ను ఎడబాయడు, ఆయన నిన్ను ఎరిగినవాడు, ఆయన నీ పరిస్థితిని తెలుసుకున్నవాడు. కొందరు అనుకుంటారు దేవుడు నన్ను చూడట్లేదేమో, దేవుడు నన్ను మరిచిపోయాడేమో. చూడండి, వెళ్ళమన్న అబ్రహాము మర్చిపోయినా, బాయ్ బాయ్కి వెళ్ళిపోమని ఇష్మాయిల్ని ఆ యొక్క హాగర్ని అబ్రహాం పంపించిన దేవుడు పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు అబ్రహాముని అంటాడు, చూచుచున్న దేవుడని నేను. ఆమేన్. ఒకవేళ నీ జీవిత ప్రయాణంలో ఒంటరి దానివా, ఒకవేళ నీ కుటుంబంలో ఒంటరి ప్రయాణమా, ఒకవేళ నీ సేవా జీవితంలో చెప్పలేని ఒడదుడుకులు మానసిక ఒత్తిడి నీకున్నాయా, ఒకవేళ ఎవరి కుమార్తె ఎవరి కుమారుడా, నా భవిష్యత్ ఏంటి, నా బ్రతుకేంటి అనేటువంటి బాధ నీకుందా, కానీ నీ దేవుడు నీ హృదయ వేదన చూసే దేవుడు. నీ కన్నీటిని నీ అంతరంగంలో నా మూలుగు అమ్మా అని మూలుగుతూ, అబ్బా అని మూలుగుతుంటావు చూసావా, ఆ మూలుగుకి లెక్క తీసుకునే దేవుడు. ఆమేన్. కొన్నిసార్లు మనం మౌనంగా ఆలోచిస్తుంటాం, ఎవరితో ఏం చెప్పుకోము, ఒంటరిగా అలాగా నిట్టూర్పు విడుస్తుంటాం. నీ నిట్టూర్పు ఎంత వేదనతో నువ్వు విడిచే నిట్టూర్పు కానీ నీ కన్నీరు కానీ చూసే దేవుడు ఆయన. హాగరేమి ప్రత్యేకించబడిన ఆమె కాదండి, కానీ అబ్రహాముని బట్టి హాగర్ని జ్ఞాపకం చేసుకున్నట్టు నీ ప్రియమైన యేసయ్యను బట్టి నా తండ్రి అయిన దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు.